ఎవరో డాక్టర్ గారు ఆ లెక్క డాక్టర్ గారు ఆ లెక్క కొట్టడు కాదు సార్ మీరు సార్ చెప్పరా ఇంటికాడ ఇంటికాడ ఆవిన ఫోన్ చేస్తా ఉండు ఉండు అత్తను కొద్ది వెనక చెప్పండి ఏ ఊరులో బండి కదా ఆ ఊరిలో ఉండు చూడకు శుభాకాంక్షలు రోజులకి అలవాటు అవుతుంది అంటే అలవాటు లేక కదా సంతకం పెట్టాడు మరి ఒక ఆప్షన్ మరి
పాత్రిక మిత్రులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నమాట ప్రకారం గ్రామాలను బలోపేతం చేస్తాం, స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాడు మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం రావాలి, గ్రామాలలో సంపద పెరగాలి, గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి, గ్రామాలు పచ్చదనంతో వెళ్ళి విరిసాలనే ఒక గొప్ప ఆలోచనతోటి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాడు మహాత్మా గాంధీ గారు కలలు కన్నారు. కానీ మహాత్మా గాంధీ గారు కన్న కలలు ఈనాడు కలలుగానే మిగిలిపోయినాయి. గ్రామాలన్నీ కూడా చెత్త చెదారంతో నిండిపోయి పచ్చని చెట్లున్న గ్రామాలు అడవులు అన్నీ నరికివేయబడి ఈనాడు చాలా అధ్వాన స్థితికి ఏరినాయి. ప్రకృతిని ఇవాళ మనం అభ్యసించే పరిస్థితికి వచ్చినాం. కానీ మరి ఈనాడు మళ్ళీ ఆ ప్రకృతి కన్నెర్ర చేసే పరిస్థితి వచ్చింది మనం చూస్తూ ఉన్నాం. ఎలాగైతే మహాత్మా గాంధీ గారు అహింస ద్వారా దేశాన్ని సాధించినరో, కేసీఆర్ గారు అహింస ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఇవారు ఏదైతే మహాత్మా గాంధీ కలలు కన్నారో ఆ రకంగానే గ్రామాల అభివృద్ధికి తోడ్పడుతున్నారు. ఇవాళ భారతదేశం అంతా కూడా చూస్తే అడవులంతా కూడా అంతరించిపోయి విపరీతమైన ఉష్ణోగ్రత, మరి గత కొన్ని సంవత్సరాలుగా ఏ రాష్ట్రంలో కూడా పచ్చదనం పెరగలే. ఈ మధ్యలో వచ్చిన కొన్ని రిపోర్ట్ల ప్రకారం, సర్వేల ప్రకారం ఒక తెలంగాణ రాష్ట్రంలోనే చెట్లు పెరగడం జరుగుతూ ఉంది, అడవుల నరకవేత ఆగిపోయింది, కొంతవరకన్నా పచ్చదనం పెరుగుతుందని చెప్పి కొన్ని సర్వే రిపోర్ట్ తెలిసాయి. మనందరం కూడా చూస్తున్నాం, హరితహారం అనే గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఆ చెట్లను బతికించుకోవడానికి గత సంవత్సరం నుంచి ప్రజాప్రతినిధులు, సర్పంచులు ఎన్నికైనప్పటి నుంచి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, వివిధ గ్రామాల్లోని సంఘాలు, కుల సంఘాలు, అదేవిధంగా అధికారులు, మీడియా, సోషల్ మీడియా అందరి సహకారంతో చెట్లు పెట్టాలి, చెట్లు నాటాలి, వాటిని సంరక్షించుకోవాలనే ఆలోచన ఇవాళ ప్రతి వారికి వచ్చే విధంగా ఒక గొప్ప ప్రణాళికలు మన ముఖ్యమంత్రి గారు రూపొందించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా చెప్పిన మాట ప్రకారం కేంద్రం నిధులు ఇస్తే అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతి నెల 339 కోట్ల రూపాయలు మంజూరు చేసి, ప్రతి వ్యక్తికి 1600 చొప్పున మంజూరు చేసి ఇవాళ గ్రామాలకు నిధులు ఇవ్వడం జరిగింది. ఆ నిధులతో మరి మన సర్పంచులు అదేవిధంగా వారి కార్యవర్గం ముందటికి వచ్చి ట్రాక్టర్లను కొనుగోలు చేసి ఆ ట్రాక్టర్లకు ట్రైలరు, వాటర్ ట్యాంకర్ నీళ్లు పోయడానికి కూడా మరి కార్యక్రమం తీసుకున్నారు. మొన్నటి వరకు ఎన్నికలు జరిగినాయి, మున్సిపల్ ఎన్నికలు. జగిత్యాల పట్టణంలో చుట్టుపక్కల చూస్తూ ఉంటే మోతే శివారు చూస్తే మోతే గ్రామం పచ్చదనంతో పరిశుభ్రంగా ఉంటే ఆ పక్కనే పాత వార్డులు చాలా దుర్గంధంతో ఉండే. అట్లనే దరూరు దిక్కు చూస్తే దరూరేమో పరిశుభ్రం, ఆ వాగు యువతలో ఉన్న పట్టణం అధ్వాన పరిస్థితి. హసనాబాద్ దిక్కు అమీనాబాద్ ఏరియా చూస్తే ఆ ప్రాంతం పరిశుభ్రంగా లేదు, హసనాబాద్ పోతే శుభ్రంగా. ఈ రకంగా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు పరిశుభ్రంగా ఉంటే మున్సిపాలిటీలో ఎంతో దుర్గంధం ఉండే. అంటే పల్లెలలో ఇవాళ పరిశుభ్రత పెరిగింది. చిన్న చిన్న గ్రామాలు మొన్న హబ్సీపూర్ పోయినా అంతటా ఉంది ఇదే పరిస్థితి. నేనైతే వండరైపోయినా, రాయచరెడ్డి సర్పంచ్ యువకుడు ఊరు ఎంట్రెన్స్లో పెట్టేసిండు ప్లాస్టిక్ వేసి స్థలం అని చెప్పి, మంచిగా 4 కట్టెలు వాతిండు, చుట్టూ చిరిగిపోయింది మనది.
ఆ పాత షేడ్ నెట్ మంచి గట్టేసాడు, తీసుకొచ్చాడు డంప్ ఎత్తురు. ఇప్పటికే 25 కిలోల ప్లాస్టిక్ ఆడ జమ అయిపోయి ఉన్నది. అంటే ప్లాస్టిక్ని ఎక్కడ కూడా మన తోటలలో భూములలో పడకుండా చూసుకుంటున్నారు. అడవులు నరకడంలో ఎవరు కూడా సహకరించకండి. నేను గతంలో కూడా చెప్పిన, నా దగ్గరికి అయితే రావద్దని కూడా చెప్పిన ఈ పైరవులకు. ఎందుకంటే సరంగాపూర్ బీర్పూర్ మండలాలు పచ్చదనంతో ఉన్న మండలాలు, పక్కనే గోదావరి, మరి భగవంతుని దేవాలు ఇప్పటికి కూడా కొండలనేటి వర్షపాతం ఎక్కువనే ఉంది. కానీ పూర్తిగా మన మనుషులమే విధ్వంసం చేసినాం, అడవులు నరికినాం. ఇవాళ తెలంగాణలో ఎక్కువగా వేడి ఎక్కడినది అంటే బీర్పూర్ మండలం అయింది. ఇది మనం చెప్పుకోవడానికి కూడా చాలా బాధాకరంగా ఉంది. గత పాలకుల నిర్లక్ష్యం, ఇప్పటికైనా మన అందరం కూడా ఆ రకంగా ఆలోచన చేయాలి. ఆ రకమైన పంటలు రేపటి నాడు అక్కడ పెట్టే విధంగా బీర్పూర్ సారంగాపూర్ గ్రామాల్లో ఎక్కడైతే నీటి లభ్యత ఉందో, ఇదివరకు కూడా చెప్పిన ఆయిల్ పామ్ లాంటి చెట్లు పెడితే మనకు అధిక దిగుబడి వస్తుంది, పచ్చదనం కూడా పెరుగుతుంది, పర్యావరణం కూడా కాపాడుకుంటాం. అందరం కూడా అదే వరి అంటే మన ప్రభుత్వం కొంటుంది కానీ వేరే రాష్ట్రాల్లో కొంటలేరు. కాబట్టి ఒకవైపు పర్యావరణాన్ని రక్షించుకునే వాళ్ళ అవుతాం, పచ్చని చెట్లను పెంచుకునే వాళ్ళ అవుతాం, నీరును కొంత తగ్గించుకునే వాళ్ళ అవుతాం, డిఫరెంట్ పంట కూడా మనం పండించుకునే వాళ్ళ అవుతాం. కాబట్టి ఇవాళ ఒక సామాజిక బాధ్యతగా ఇదంతా మీరు సర్పంచులమైనా మమ్మల్ని ఏదో నౌకరీ చేస్తుంది అనుకోవద్దు. ఇవాళ మనం సేవకుల్లాగా ఉన్నాం. ఇవాళ రాజకీయాలకు వచ్చిన ప్రతి వాళ్ళని కూడా మన వృత్తిని పక్కన పెట్టుకొని, నేను కూడా డాక్టర్గా పనిచేస్తే ఇంతకంటే 4 పైసలు ఎక్కువనే వస్తుండే, ఇంతకంటే సుఖమైన జీవితాన్ని నేను గడపగలుగుతుంటే, నా అవతారం గిట్లు ఉండకపోవు ఇంకా మంచిగా ఉంటుంటే నేను. కాబట్టి మీకు కూడా కొంత బాధ్యత ఉన్నది, మీరందరూ కూడా చేస్తున్నారు గొప్పగా. మీరందరూ కూడా ఒక సేవకుల్లాగా ఉండి, మన చట్టమే అట్లుంది, కొత్త పంచాయతీరాజ్ చట్టంలోనే అవన్నీ కూడా ఉన్నాయి. తెలిసి తెలవక కొందరు మున్సిపల్ చట్టంలో చదవక మొన్న మాట్లాడుతూ ఉండ్రి, చెప్పిర్రు అక్కడ ఉన్న ఒక అధికారి, బాబు నువ్వు ఇంకా మున్సిపల్ చట్టం చదివినట్లేవు సరిగ్గా చదువుకోవాలి అన్నట్టు. మన పంచాయతీరాజ్ చట్టం కూడా మొదలే పెట్టిర్రు కేసీఆర్ గారు. కాబట్టి చట్టంలోనే ఉంది, మనం పనిచేయాలని చెప్పి మనందరం కూడా పని చేయాలి, చేయించాలి, అందరినీ భాగస్వాములు చేసుకోవాలి. అవసరం పడితే తప్పు లేదు, గ్రామం కోసమే కాబట్టి ఎవరైనా దాతలుంటే వాళ్ళ నుంచి నిధులు సేకరించాలి. ఉదాహరణకు నాగలపేట గ్రామాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అక్కడ శ్రీనివాసరెడ్డి అనుకుంటా సర్పంచ్ గారు 7.5 లక్షల రూపాయలు, మీరు అందరూ చూసారు, మీరు అందరూ కూడా ఫంక్షన్లు ఉంటుంది, 7.5 లక్షల రూపాయలు దాతల నుండి కలెక్ట్ చేసాడు. మీరందరూ కూడా అడగాలి, ఎంతోమంది మన ఎన్ఆర్ఐస్ ఉన్నారు తప్పలేదు, ఎందుకంటే గతంలో ఇలాంటి చెట్లు వాళ్ళు చూడలే, ఇలాంటి ట్రీ గార్డ్ చూడలే, వాళ్ళతోటే కొనిపించి వాళ్ళ పేరు పెట్టాలి. వీరాపూర్ గ్రామంలో దాదాపు 500 ట్రీ గార్డ్స్, 1000 దానికి దాదాపు 1000 ట్రీ గార్డ్స్ గ్రామస్తులే వివిధ 5000, 10000, 2000 ఈ రకంగా ఇచ్చి డొనేషన్ ఇచ్చారు. ఆ చెట్లను సంరక్షించుకున్నారు వీరాపూర్ గ్రామంలో. ఇప్పుడు మీరు ఆలపూర్ నుంచి వీరాపూర్ పోండి, పోయిన సంవత్సరం పెట్టిన చెట్లు బ్రహ్మాండంగా ఇట్లా పెరిగినాయి, చూడడానికే మంచిగా ముచ్చటగా ఉంది.